ఒక కులాన్ని వైసీపీ వర్గశత్రుగా ప్రకటిస్తే మనందరం చూస్తూ కూర్చుంటే అది ఒక రోజున మనకు కూడా తాకుద్దని చెప్పాను, అన్ని కులాలకి తాకుద్దని చెప్పాను. ఆ రోజున వైసీపీ కమ్మవారిని వర్గశత్రువుగా ప్రకటించింది. ఈ మాట అంటే మనకి కమ్మవారందరూ ఓట్లేస్తారని నేను మాట్లాడట్లా, సమాజ హితవు కోరుకున్నాడుగా మాట్లాడుతున్నాను నేను. కోసం ఎవరి లాయల్టీస్ వాళ్ళే, నేను దాని మీద తప్పు పట్టట్లా, అది వేరు. కానీ సమాజ హితవు కోరుకునేవాళ్ళు కోరుకునేవాడిగా నేను ఈ మాట చెప్తాను. ఎందుకంటే మనకి ఓట్లు వేయరు కదా అని కొంతమందిని చెప్పి, దాంట్లో మెజారిటీ ప్రజలు మనకు ఓట్లు వేయరు కదా ఆ వర్గం నుంచి అని చెప్పి మనం ద్వేషిస్తూ కూర్చుంటే, ఆ క్షణమున కొద్దిమంది చిన్నపాటి జ్ఞానం వల్ల ఆనందించచ్చేమో కానీ లోతుగా సమాజాన్ని అధ్యయనం చేసినప్పుడు ఎవడు హర్షించే పని కాదు. వర్గశత్రుగా మేము ఎప్పుడు ప్రకటించలేదని అనొచ్చు వైసీపీ. మరి మీ ముఖ్యమంత్రి నోటి నుంచి, మీ మంత్రివర్గపు నోటి నుంచి కమ్మవారిని ద్వేషిస్తూ వచ్చిన క్లిప్పింగ్స్ మాటలు ఎవరు మాట్లాడినట్టు ఎవరు గాల్లో మాట్లాడారా ఏంటి? మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయలే? సో కమ్మవారిని తిట్టాల్సినవి తిట్టేసి ఎన్టీ రామారావు గారు జిల్లా పేరు పెడితే దానికి ఓకేనా? ఇలాంటి కుత్సిత ఆలోచనలో పాడు బూజుబట్టిపోయిన ఆలోచన తప్ప వైసీపీ వాళ్ళకి. ఒంగోలులో వైసీపీకి సంబంధించిన ఒక వైశ్య కులానికి చెందిన ఒక పాపం, ఒక మా పార్టీ నాశనం అయిపోతుంది కొద్ది మంది వల్ల నువ్వు మాట్లాడినప్పుడు ఆయన్ని దాడి చేసి కొట్టి ఇక్కడ విజయవాడలో కూడా ఆయన తీసుకొచ్చి ఇబ్బంది పెడితే ఆ రోజున ఒక్కళ్ళు రాల. ఆ రోజున వైశ్యులను కూడా వాళ్ళు వర్గశత్రువులుగా ప్రకటించారు. వైశ్యులు ఎవరికి వేరే వాళ్ళకి ఇంక్లూడింగ్ జనసేనకి ఓటు వేస్తే భీమవరంలో స్థానిక ఏ వైసీపీ నాయకులు అక్కడ వైశ్యులను బెదిరించేశారు. అంటే ఓట్లు అయ్యని ప్రతి కులాన్ని వర్గశత్రుగా పరిగణించవచ్చు, ఇది వీళ్ళు తీసుకొచ్చిన సంస్కృతి. అలాగే రఘురామకృష్ణరాజు గారిని ఒక ఎంపీ, అతను మీ పార్టీ అయి ఉండొచ్చు, మీతో విభేదించవచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఆయన్ని తీసుకొచ్చి క్షత్రియ కులాన్ని వర్గశత్రుగా ప్రకటించారు ఆయన వైసీపీ నాయకులు. ఈ రోజున బీసీలని, దేవాంగులను కావచ్చు, మత్స్యకారులను కావచ్చు, సెట్టిబల్జులను కావచ్చు, వీరిని కూడా వైసీపీ ఈరోజున కోనసీమలో వర్గశత్రుగా ప్రకటించి ఈరోజున ఈ దుస్థితికి తీసుకొచ్చింది. కాపులందరూ జనసేన వైపు ఉన్నారనే ఉద్దేశంతో ఈరోజు కాపులను కూడా వర్గశత్రుగా ప్రకటించారు. దీనివల్ల మీ అందుకు నేను అన్నది ఏంటంటే, అందువల్ల ఇవన్నీ చూసిన తర్వాత ఒక్క రోజులోనో నేను కోనసీమ అల్లరి తర్వాత ఈ మాట అనలేదు నేను ఇంటర్వ్యూలో. ఉభయ గోదావరి జిల్లాలు వైసీపీ మర్చిపోవచ్చు, మీరు ఇక్కడి నుంచి మిమ్మల్ని ఖచ్చితంగా మర్చిపోవచ్చు.